అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పాలమూరు జిల్లా అంటే వెనుకబడి జిల్లాగా టక్కున గుర్తుకు వస్తుంది కానీ పాలమూరు జిల్లా యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం ఉషా కింద కూడా వంద కోట్ల రూపాయలను కూడా యూనివర్సిటీకి మంజూరు చేస్తారు ఈ నేపథ్యంలో కూడా ప్రాంతంలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మిగతా విషయాలను వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం ఉషా కింద కూడా వంద కోట్లు కూడా రిలీజ్ చేశారు మీకు ఎట్లా అనిపిస్తుంది అయితే ముఖ్యంగా పాలమూరు అంటేనే వెనుకబడినటువంటి జిల్లా వలసల జిల్లా ఈ జిల్లాకు మనకు రెండు వేల ఎనిమిదిలో అనేక ఉద్యమాలు చేసి యూనివర్సిటీని తెచ్చుకోవడం జరిగింది అందులో భాగంగానే యూనివర్సిటీ యూనివర్సిటీ కొత్తగా ఏర్పడినప్పుడు గవర్నమెంటు వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫండ్స్ ఏ విధమైనటువంటి సౌకర్యాలకు అన్నిటికీ కూడా సరిపోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితేనైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో మన పాలమూరు యూనివర్సిటీకి మొత్తం మన ఇండియా వైజ్గా చూసుకుంటే ఒక వెయ్యి ఒక వంద పద్నాలుగు యూనివర్సిటీలను అప్లికేషన్లు పెట్టుకుంటే ఈ ఉషా ప్రోగ్రాం కింద ఈరోజు మన ఆ దానిలో భాగంగా కేవలం ఇరవై ఐదు యూనివర్సిటీలు మాత్రమే ఎన్నిక కావడం జరిగింది ఆ ఇరవై ఐదు యూనివర్సిటీలలో మన తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి అదేవిధంగా ఎన్నికైనటువంటి ఒకే ఒక యూనివర్సిటీ ఏదైనా ఉందంటే పాలమూరి యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ దీనిలో భాగమైనందుకు విద్యార్థులు ఎంతో సంతోషిస్తున్నారు అందులో భాగంగానే ఈ యూనివర్సిటీ యూనివర్సిటీకి వంద కోట్లు రిలీజ్ కావడానికి అదేవిధంగా యూనివర్సిటీ అభివృద్ధికి ఎలవేల కృషి చేస్తున్నటువంటి నాయకులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా యూనివర్సిటీ యూనివర్సిటీ కళాశ యూనివర్సిటీ కళాశాలల లోపల ఉన్నటువంటి డిప డిపార్ట్మెంట్స్ని తీసుకున్నట్లయితే యూనివర్సిటీకి మొదలైనప్పుడు కేవలం కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అవి పద్దెనిమిది వరకు చేరుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చెప్పినట్టు డిమాండ్ ఉన్నటువంటి కోర్సులను తీసుకురావాలని ఆయన చెప్పడం జరిగింది వీసీ గారికి మొన్నటికి మొన్న మేము కూడా వీసీ గారికి తెలియజేయడం జరిగింది లా కాలేజీ అదే అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలని యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం చేయాలని దానిపైన దృష్టి కేంద్రీకరించి యూనివర్సిటీకి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వంద కోట్లలో భాగంగా వాటికి కూడా అవకాశాలు కల్పించి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులను పాలమూరు యూనివర్సిటీలో నెలకొల్పాలని అధికారులకు అదేవిధంగా వీసీ గారికి తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ వంద కోట్లు అనేటువంటివి రిలీజ్ కావడానికి మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ పాలమూరి యూనివర్సిటీని ఎన్నుకోవడానికి వాళ్ళు ఈ ఈ యూనివర్సిటీ పైన మొగ్గు చూపడానికి ఎంతో చూప చూపడం జరిగే దాని దానికి ఎంతో సంతోషిస్తున్నాము ముఖ్యంగా ఈ వంద కోట్లు అనేటువంటివి రావడం అతి కొద్ది రోజులనే యూనివర్సిటీ ఏర్పడినటువంటి అతి కొద్ది రోజులనే కేవలం ఇరవై 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 సంవత్సరాల లోపలనే ఈ వంద కోట్లు రావడం అనేది విద్యార్థులందరూ సంతోషించాల్సిన విషయం అందులో భాగంగానే మేమున్నప్పుడే ఇది రావడం అనేది మరికంత సంతోషాన్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా అధికారులు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని స సమస్యలను పరిష్కరించగలుగుతారని కోరుతున్నాం ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీ అంటేనే సమ సమస్యలతో ఉండేది ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం విశాఖ కింద కూడా వంద కోట్లు రిలీజ్ చేస్తారు మీకు ఎట్లా అనిపిస్తుంది గత ఐదు నెలలుగా యూనివర్సిటీలో ఎన్నో ఇబ్బందులని వెంటాడుతున్నాయి హెల్త్ సెంటర్ కావచ్చు ఇంకా గర్ల్స్ హాస్టల్ కావచ్చు గ్రౌండ్ పరమైన ఇంకోటి లైబ్రరీలో ఈ లైబ్రరీ లేదు అలాంటి సమస్యలన్నీ వీసీ గారి దగ్గరికి తీసుకెళ్ళినాము కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు శాంక్షన్ చేసినందుకు ఇలాంటి సమస్యలకు యూజ్ అవుతుందని యూజ్ అవుతుందని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మహబూబ్నగర్ శాఖ ఏబిపి నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ మొత్తం కూడా పాలమూరు యూనివర్సిటీకి వెనుకబడిన జిల్లా కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం ఉషా కింద కూడా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా విషయం అని చెప్పి ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ తెలియసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జరిగిన సినీతో రామకొండ ఆటి మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది